నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నేను సుష్మా డిఎస్పి శ్రీనివాస్ చేతుల మీదుగా వాజీ కేబుల్ నెట్వర్క్ లో ట్రూత్ న్యూస్ ప్రసారాలు ప్రారంభం విశాఖపట్నం ట్రూత్ న్యూస్ ఛానల్ కేంద్ర కార్యాలయంలో ఉత్తరాంధ్రలో అతిపెద్ద కేబుల్ నెట్వర్క్ వాజీలో ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రసారాలను విశాఖపట్నం జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి పోతిరెడ్డి ప్రారంభించారు అదేవిధంగా ట్రూత్ న్యూస్ ఛానల్ నూతన మొబైల్ యాప్ తన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాస్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో ట్రూత్ న్యూస్ ఛానల్ మొదలుపెట్టి ఎంతో మంది యువ జర్నలిస్టులను తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కేబుల్ నెట్వర్క్ల ద్వారా ప్రసారాలు ఇస్తూ నేను ఉత్తరాంధ్రలో అతిపెద్ద కేబుల్ నెట్వర్క్ అయిన వాజీ ద్వారా ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రసారాలు తన చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని అతి చిన్న వయసులో అతి తక్కువ సమయంలో మీడియాలో తనకంటూ కిట్టు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడని భవిష్యత్తులో ట్రూత్ న్యూస్ ఛానల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అదేవిధంగా ట్రూత్ న్యూస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ట్రూత్ న్యూస్ ఛానల్ని పరుగులు పెట్టిస్తున్న ఛానల్ చైర్మన్ త్రినాథ్ని డిఎస్పి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ త్రినాథ్ మాట్లాడుతూ తమ ఆహ్వానం మన్నించి ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రసారాలు ప్రారంభించడానికి ట్రూత్ న్యూస్ ఛానల్ కేంద్ర కార్యాలయానికి వచ్చిన డిఎస్పి శ్రీనివాసును సాల్వా కప్పి జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ చైర్మన్ త్రినాథ్ ఎండి కిట్టు చప్ప సిఎఫ్ఓ సతీష్ ఆంధ్రఖ్యాతి సిఎండి నాగకిషోర్ ట్రూత్ న్యూస్ ఎండి కిట్టు వ్యక్తిగత కార్యదర్శులు సురేష్ సాయినాథ్ డెస్క్ ఇన్ఛార్జ్ బాబు రిపోర్టర్లు ఉదయ్ వెంకట్రావు ఈశ్వర్రావు మరియు ఇతర కేంద్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.